సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండల కేంద్రంలోని ప్రఖ్యాతి చెందిన వెంకట్ కాజా దర్గాలో ఈ నెల 29 అర్ధరాత్రి ఓ దొంగ హుండిని అపహరించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరోనా ప్రభావంతో లాక్డౌన్ విధించడం పట్ల దర్గాలో భక్తుల రాకపోకలు గత 3 నెలలుగా ఆగిపోయాయి. అయితే దర్గాలో ఉన్న సిసి ఫుటేజ్ లో చోరీకి ప్రయత్నించిన దృశ్యాలు ఉండడంతో దర్గాలోని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వెంకట్ కాజా జయంతి వేడుకలు నిర్వహించేందుకు దర్గా ట్రస్ట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చోరీ ఘటన వెలుగు చూసింది. ఈ విషయమై తమకు సమాచారం ఇచ్చిన లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదని పోలీసులు స్పష్టం చేశారు. సిసి ఫుటేజ్ బయటికి రావడంతో జరిగిన చోరీ ఘటన బయటపడింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.